ఏ ప్లస్ బి ప్లస్ వంద ఇప్పుడు మొత్తము కాన్స్టెంట్ గా ఇచ్చాను మొత్తము కాన్స్టెంట్ గా ఇచ్చి లబ్ధము మినిమం ఎప్పుడు అడుగుతున్నాను మ్యాక్సిమం ఎప్పుడు అడుగుతున్నాను లబ్ధము మినిమం ఎప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు మీకు అర్థమైందా సార్ ఆ క్వశ్చన్ కి రివర్స్ ఆ క్వశ్చన్ కి రివర్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి బి ఇంటూ సి మ్యాక్సిమం ఏ ఇంటూ బి ఇంటూ సి మినిమమ్ సేమ్ అదే లాజిక్ మొత్తము కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మొత్తము కాన్స్టెంట్గా ఉన్నప్పుడు లబ్ధము మ్యాక్సిమం ఎప్పుడవుతుంది వేరియబుల్స్ ఈక్వల్ అయినప్పుడు అవన్నీ ఈక్వల్ అయినప్పుడు ఏఏ త్రీ ఏ ఈక్వల్ ఇంటూ హండ్రెడ్ వంద అనేది మూడుతో బాగా హరింపబడదు కాబట్టి మ్యాక్సిమం కేసు ఏంటి థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ ప్లస్ థర్టీ ఫోర్ కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత థర్టీ త్రీ ఇంటూ థర్టీ త్రీ ఇంటూ థర్టీ ఫోర్ ఏబిసి న్యాచురల్ నంబర్స్ ఇచ్చాడు ఏబీసీ నాచురల్ నెంబర్స్ ఇచ్చాడు ఏబిసి సహజ సంఖ్యలు ఇచ్చాడు రైట్ సో లబ్ధము మినిమం ఎప్పుడవుతుంది అవి దూరంగా ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ నైంటీ ఎయిట్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైంటీ ఎయిట్ ఇక్కడ మీరు చూడండి సార్ వన్ ప్లస్ టూ ప్లస్ నైంటీ సెవెన్ సార్ ఇది వేసుకోలేమా అంటే మీకు అర్థమవుతుంది వన్ ఇంటూ వన్ ఇంటూ నైంటీ ఎయిట్ ఇదంతా తొంభై ఎనిమిది ఇది చూడండి వన్ ఇంటూ టూ ఇంటూ నైంటీ సెవెన్ వాల్యూ పెరుగుతుంది కదా సార్ వాల్యూ పెరుగుతుంది కదా ఆర్ యు ఆల్ విత్ మీ ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ ఈజ్ ద లాజిక్ క్లియర్ చాలా మంచి క్వశ్చన్స్ కొంచెం డైజెస్ట్ చేసుకుంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సార్ రైట్ మొత్తము కనుక కాన్స్టెంట్గా ఉంటే లబ్ధము మ్యాక్సిమం రావాలంటే వేరియబుల్స్ ఈక్వల్గా ఉండాలి వేరియబుల్స్ ఈక్వల్గా ఉండాలి ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు తీసుకుంటే తొంభై తొమ్మిది వస్తుంది కాబట్టి దాన్ని ముప్పై నాలుగు అనుకున్నాను రైట్ దాని తర్వాత మినిమంగా ఉండాలంటే అవి రెండు దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి అంటే ఒకటి ఒకటి తొంభై ఎనిమిది వేసుకోండి దీనికి ఆన్సర్ చెప్పండి సార్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వన్ థర్టీ వన్ రైట్ థర్టీ వన్ ఇది కూడా చూడండి సార్ ఏ ఇంటూ బిఇంటూ సింటూ డి ఏ ఇంటూ బిఇంటూ సింటూ డి మ్యాక్సిమమ్ ఏ ఇంటూ బి ఇంటూ సిఇంటూ డి మినిమమ్ ఏ ఇంటూ బి ఇంటూ సిఇంటూ డి మినిమమ్ ఏ ఇంటూ బి ఇంటూ సింటూ డి మినిమం ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి థర్టీ వన్ సో మొత్తము కాన్స్టెంట్గా ఉండి ప్రోడక్ట్ మ్యాక్సిమం కావాలంటే ఆ నాలుగు దగ్గరగా ఉండాలి ఫోర్ ఏ ఈక్వల్ ఇన్ టూ థర్టీ వన్ థర్టీ వన్ బై ఫోర్ అంటే ఫోర్ సెవెన్ జార్ సెవెన్ పాయింట్ సంథింగ్ వస్తుంది అంటే సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఇది నైన్ టెన్ ఇంకొకటి ఎయిట్ 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 ఇది సెవెన్ ఇది సెవెన్ 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 ఇది టెన్ ఇది చాలా దగ్గరగా ఉన్నది ఎనిమిది ఎనిమిది ఎమి ఎనిమిది రైట్ రైట్ ఎనిమిది 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 రైట్ ఆర్ వ్యూ విత్ మీ సో ప్రోడక్ట్ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది వేరియబుల్స్ ఈక్వల్ అయినప్పుడు నాలుగు ఈక్వల్ కాకపోతే మూడు ఈక్వల్స్ వేసుకోండి మూడు ఈక్వల్స్ వేసుకోండి రైట్ సురేష్ డౌట్ ఏంటి సార్ డౌట్ ఏంటి ఒక్కసారి డౌట్ పెట్టండి సమ్ కాన్స్టెంట్ గా ఉండి మొత్తం కాన్స్టెంట్ గా ఉండి లబ్ధము మ్యాక్సిమం కావాలి అని అంటే ఇక్కడ చూడండి సార్ చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది మొత్తము కాన్స్టెంట్గా ఉండి లబ్ధము గరిష్ట వాల్యూ కావాలంటే అన్ని వేరియబుల్స్ ఈక్వల్ కావాలి మూడు ఈక్వల్ అవుతే వందనేది మూడుతోటి డివైడ్ కాదు కాబట్టి రెండు ఈక్వల్ చేసుకోండి ముప్పై మూడు ముప్పై మూడు మిగిలింది ముప్పై నాలుగు ఇక్కడ కూడా రైట్ మొత్తము కాన్స్టెంట్గా ఉంటే మొత్తము కాన్స్టెంట్గా ఉంటే రైట్ లబ్ధము మ్యాక్సిమం కావాలంటే ఆ నాలుగు ఈక్వల్ కావాలి నాలుగు ఈక్వల్ అవుతే ఇది ముప్పై ఒకటి నాలుగుతోటి డివైడ్ కాదు కాబట్టి మూడు ఈక్వల్ చేసుకోండి మూడు ఈక్వల్ ఎనిమిది 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 ఏడు ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ సెవెన్ సో ఇది వన్ 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 ట్వంటీ ఎయిట్ కాబట్టి ఆన్సర్ ఎంత ట్వంటీ ఎయిట్ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ ట్వంటీ ఈ లాజిక్ అందరికీ అర్థమైందా ఇది జనరల్గా మీకు లోకల్ టీచర్లు ఎవ్వరూ చెప్పరు సార్ కొన్ని రోజులు మీరు నా క్లాసులు కంటిన్యూస్గా ఏ టాపిక్ అయినా తీసుకోండి రైట్ నంబర్ సిస్టము అరిథమెటిక్ ఆల్జీబ్రా జామెట్రీ మోడర్న్ మ్యాథమెటిక్స్ రైట్ మీరు ఏ టాపిక్ అయినా మ్యాథమెటిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఏ టాపిక్ అయినా తీసుకోండి అనిల్ సార్ నంబర్ సిస్టమ్ ఎంత బాగా చెప్తాడో ఆల్జీబ్రా కూడా అంత బాగా చెప్తాడు ఆల్జీబ్రా ఎంత బాగా చెప్తాడో అరిథమెటిక్ జామెట్రీ మోడర్న్ మ్యాథ్స్ దానికి మూడింతలు చెప్తాడు నా ఫేవరెట్ టాపిక్ వచ్చేసరికి అరిథమెటిక్ నేను అరిథమెటిక్ నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి అంటే నేను ఇంత చిన్న టా వీడియోలు చూసి అది అరిథమెటిక్ అనుకున్నానా అని అరిథమేటిక్ అనుకున్నాను ఇక్కడ మీరు క్లాస్ చూస్తున్న ఎవరైనా మీరు లోకల్ కోచింగ్ సెంటర్ వీడియోలు ఏమన్నా ముందు చూసుకొని ఉంటే అది మీకు నవ్వు అనిపిస్తుంది దానికోసమా నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టింది అని ఐ హోప్ మీకు లాజిక్ అంత పర్ఫెక్ట్గా క్లియర్గా సార్